ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మరి తెలంగాణ రాజకీయ నాయకులు మరి శాసిస్తున్నారా అంటే ఖచ్చితంగా అలాగే కనబడుతుంది. ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రం చెప్పింది, పలానా ఒక నెల లోపల ఇచ్చేయాలి అని చెప్పింది. మరి వెన్న రివర్స్ వచ్చేసి కేసీఆర్ గారు మేమిచ్చేదేంది వాళ్ళే మాకు బాకీ ఉన్నారనేటువంటి కోణంలో రివర్స్గా వెళ్ళారు. సరే కోర్టుకు వెళ్ళారు, మరి ఓరటైతే లభించింది అది వేరే సంగతి, అంటే ఇచ్చినటువంటి గడువులో కొంత దాన్ని అయితే ఆపగలిగారు. మరి దాని ముందు ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. అంటే రివర్స్ అటాక్ చేయడం అనమాట. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ సమిత్తు భయం కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ నాయకులకు ఉందని చెప్పాలి ఎటువంటి సైకిల్. మరి దాని కారణాలు మనందరికీ తెలుసు. అంటే అసలు లెక్క లేకుండా, లెక్కజామా లేకుండా, అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి రాజకీయం నేర్పించిందే ఆంధ్ర నాయకులు, రాజకీయం నడిపించిందే వాళ్ళు, అసలు డెవలప్ చేసిందే వాళ్ళు, అంతా తీర్చిదిద్దిందే వాళ్ళు. అలాంటి నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోలేనటువంటి పొజిషన్లో, దయనీయమైనటువంటి పొజిషన్లో ఉంటూ రాజకీయాలు చేసుకుంటూ ఎవరు కుట్రలు పనుకుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అవతల వాళ్ళకి చీప్ అయిపోయారు. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తీవ్రంగా పనిచేశారు. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక గట్టి ప్రెస్ మీట్ కనిపెట్టి, లేకపోతే ఏదైనా సభలో కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కానీ ఒక్కసారి కానీ ప్రస్తావిస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ఓటింగే మారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే డిసైడ్ అయిపోతున్నారు. అంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గారి గురించి కానీ మాట్లాడాడంటే చాలా ఓటింగ్ మారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కాపాడుకునేటువంటి పరిస్థితులు కూడా లేవా. ఇప్పుడు వేరే రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావిస్తుంటారు, మాట్లాడుతుంటారు, కానీ దానికి దీటైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దయనీయమైనటువంటి పొజిషన్లు ఎందుకున్నామంటే ఆంధ్రాకి సంబంధించిన నాయకులు ఆస్తులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఛానల్స్ ఇక ఒకటి కాదు రెండు కాదు, అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆస్తులు ఆడే ఉన్నాయి. అక్కడే కీలకం. కాబట్టి జుట్టు వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తిమ్మిని బొమ్మని బొమ్మని తిమ్మిని చేయొచ్చు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే ఈయనేమో జాతీయ పార్టీ పెడుతున్నారు, అక్కడేమో బీజేపీ పార్టీ, మరి ఈ రెండిట్లో యాతావాత. ఇప్పుడు కేసీఆర్ గారికి సపోర్ట్ ఇచ్చారనుకుంటున్నాం, ఒకవేళ కేసీఆర్ గారు సపోర్ట్ ఇస్తే మరి బీజేపీ ఊరుకుంటుందా? బీజేపీ ఒకవేళ బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మేము మీకు ఏమని చెప్తే, మరి ఈసారి అధికారంలో కేసీఆర్ గారు వస్తే మరి పరిస్థితి ఏంటి, ఈ కోణం అనమాట. దాన్ని ముందుగానే డిసైడ్ చేసుకొని ఎలక్షన్స్కి వెళ్తారా ఏంటి అనేది తెలియదు. కానీ అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. టోటల్గా వెరసి ఏంటంటే అక్కడక్కడ రోడ్ల గురించి ఒకసారి, లేకపోతే టీచర్స్ గురించి ఒకసారి ప్రస్తావిస్తే ఇంత పెనుదుమారో రేగితే, ఇక నిజంగా కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ మాట్లాడితే పరిస్థితి ఏ లెవెల్లో ఉంటుంది. దీనికి ఒకటే ఒకటి కారణం, భయం, స్వార్థం, ఏమైనా కావచ్చు. అంటే వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఆయన ఇలా జుట్టు ఆయన చేతిలో ఉంది, ఏమైనా చేయగలరు అనేటువంటి విషయం. కాబట్టి ఒక ప్రెస్ మీటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేయగలదు అనేటువంటి విధంగా అయితే సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. మరేమి తెచ్చు.